అధినేత చంద్రబాబు మాటలు ఇటీవల విచిత్రంగా ఉంటున్నాయి. చంద్రబాబు ఆలోచించి మాట్లాడుతున్నారా లేక ఓటమి చెందిన నేపథ్యంలో ఏమైనా అయిందా అనే సందేహం రాక మానట్లేదు. అయితే ఆయన అధికార పార్టీపై విమర్శలు చేయడం చాలా సహజమే. ఆయన ఆ పని చేస్తున్నారు కూడా. కానీ దాంతోపాటు ఆయన మరో వర్గాన్ని బాగా టార్గెట్ చేస్తున్నారు, అదే పోలీసులు. చంద్రబాబు ఇటీవల ప్రతి సమావేశంలోనూ పోలీసుల తీరుపై తెగ మండిపడుతున్నారు. వారిపై ప్రైవేట్ కేసులు పెడతామనే వరకు చంద్రబాబు వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు బాబు ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో ఉందో. చంద్రబాబు తరచూ పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. సాధారణ విమర్శలే కాకుండా శృతి మించుతున్నారు. మళ్లీ మేం అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తామన్న లెవెల్లో వార్నింగ్ ఇస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకుని మెసలాలి అంటూ ఘాటుగా హెచ్చరిస్తున్నారు వారిని. దీంతో చంద్రబాబు తీరుపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. పోలీసుల జాతకాలు తన వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఆ వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం కూడా కామెంట్ చేసింది. తెలుగుదేశానికి సహకరించని పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటామంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయటం తగదు అని పోలీస్ అధికారుల సంఘం స్పష్టం చేశారు. విశాఖలో టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, దీనిపై డీజీపీకి క్షమాపణలు చెప్పాలని పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. గతంలో చాలా ఘటనలపైన తాము స్పందించామని, పోలీసులకు రాజకీయాలకు ఆపాదించడం సరికాదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీస్ శాఖలో భేదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపైనే ఉందని వారు వ్యాఖ్యానించారు. తాము పోలీసుల మాన్యువల్ ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని సంఘం నేతలు తెలిపారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. చంద్రబాబు ఉన్నచోటే మంట పెట్టుకుంటున్నారా అంటే అవుననే సమాధానం గట్టిగానే వినిపిస్తుంది. ఎలాగో అధికారం పోయింది, ఏమి చేయాలో తెలియని పరిస్థితి, దిక్కుతోచని స్థితిలో అడ్డంగా మాట్లాడుతూ చంద్రబాబు గొప్పగా ఫీలవుతున్నారు. చంద్రబాబుకు పోలీసులపై అంతగా కోపం ఎందుకు వస్తుందో అసలు అర్థం కావడం లేదు. నిజానికి ఏ రాష్ట్ర పోలీసులైనా అధికారం ఉన్న పార్టీకి ప్రొటెక్టివ్గా పనిచేస్తూ ముందుకు వెళ్తుంటారు. అది కేవలం ఆ ప్రభుత్వానికి వారిచ్చే రెస్పెక్టే. అంతేకాని పావులా వాడుకుందాం అంటే వీలు కాదు. అది చంద్రబాబు అయినా సరే, వైఎస్ జగన్ అయినా సరే, పోలీసులకు రాష్ట్రంలో ఎవరు సీఎం ఉన్నారు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అనే విషయాలను ఆలోచించారు. ఏ ప్రభుత్వం అధికారాన్ని నడిపిస్తే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ ఉంటుంది. వారికి వీరిచ్చే గౌరవం అదే. అంతేకాని ఇక్కడ చంద్రబాబు రెచ్చిపోవడానికి అసలు కారణం ఏంటంటే సందేహమే. సో ఈ వీడియో చూశాక చాలామందికి అర్థమైంది. ఏంటి అంటే చంద్రబాబుకు మైండ్ దొబ్బిందని, ఎవరిపై ఆరోపణ చేయాలో తెలియక పోలీసులపైకి వచ్చినట్టు ఉంది చూస్తుంటే. మీరేం అంటారో కామెంట్ చేసేయండి. మరి అలాగే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.